జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మా గుడిలో జరిగినవి, మా ఇంట్లో నేను చేసుకున్న పూజ వివరాలు మీకు షేర్ చేస్తున్నానండి. నిన్న మొన్న చాలా అంటే చాలా బిజీ అయిపోయాను, అందువల్ల నాకు వీడియో పెట్టడానికి అసలు టైం దొరకలేదన్నమాట. ఇది పూజ ముందు ఇలా గడపకు పసుపది రాసుకుని కొంచెం ముగ్గులు అవి పెట్టుకుని వీధి గుమ్మంలోను ఇలా చేసుకున్నాను అనమాట. ఇగో ఇది పూజ, నేను వివరంగా చెప్తానన్నాను కదా, నేను ఈసారి పూజ ఎలా చేసుకున్నాను. ఫస్ట్ చూపించింది కుంకంతో ఉన్నది మేరు అండి, ఇక్కడేమో గౌరమ్మ, ఇగో ఇక్కడ అన్నపూర్ణమ్మ, ఇంకా కొన్ని నా దగ్గర విగ్రహాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి నవదుర్గల్లాగా పెట్టుకున్నాను. ఇక్కడ రెండు కామాక్షి దీపాలు, ఈ లక్ష్మీదేవి ప్రతిమ ఎప్పుడు దీపావళికే వాడుతూ ఉంటాం అన్నమాట, ఈసారి పూజలో పెట్టుకున్నాను. ఇక్కడేమో కలశం పెట్టుకున్నాను, అక్కడ బంగారం రంగులో ఉన్న అమ్మవారిని ఆవిడని ప్రతిసారి పెట్టుకుంటాను అన్నమాట. అదిగో అఖండ దీపం. ఇది పువ్వులు పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది కదా, మీకు సరిగ్గా కనబడదని పువ్వులు పెట్టక ముందు అలా ఒక చిన్న క్లిప్పింగ్ లాగా తీసి మీకు చూపిస్తున్నాను. ఇగో ఈ అమ్మవారు నేను స్వయంగా చేయించుకున్నానని నేను వీడియో కూడా షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కలువ పువ్వులు కూడా మా స్పందన తీసుకొచ్చింది, రెండే ఉన్నాయి వాళ్ళ దగ్గర పువ్వులు, వాళ్ళ దగ్గర మల్లెపూలు, అవి గన్నేరు పూలు కూడా మాల అమ్ముతున్నారట, అవి కూడా తీసుకొచ్చింది. వెరైటీ ఉంటాయి కదా, దేవుడు కలర్ఫుల్గా ఉంటాడు పువ్వులతోటే కదా అందంగా కనిపించేది అని. సరే ఇవేమో నిన్నటి పూజదండి ఈ వీడియో. రోజు పూజ అయిన తర్వాత మటుకు ఒకసారి ఒక చిన్న 20 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో అయితే తీసుకుంటున్నాను, మెమరీగా ఉంటుందని మీతో షేర్ చేయొచ్చు అని కూడాను. ఇప్పుడు మనం మా గుడిలో వీడియో అండి, ఇది అమ్మవారిని పెట్టారని చెప్పాను కదా, దీపాలు ఇదే హారతి ఇవ్వడానికి వెలిగిస్తున్నారనమాట. ప్రతిరోజు గుళ్ళో పూజ అది అయిపోయాక లలిత సహస్రనామ పఠనం అంతా అయిపోయిన తర్వాత బతుకమ్మ అయితే కంపల్సరీగా ఆడతారండి మా వాళ్ళందరూ. రేపు మీరందరే హైలైట్ నా వీడియోలో. ప్రతి సంవత్సరం అయితే డీజే పెడతారండి, ఈ సంవత్సరం కొంచెం డీజే వద్దు అని అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా పాటలకి డాన్స్ చేయడం అన్నది ఎందుకు ఎవరు చేయట్లేదు, మనం కూడా ఎందుకు చేయడం అన్నట్టుగాను. సో అందుకని తెలంగాణ లాల అనేది ఒక పాట ఉందండి, ఆ పాటకు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నాకు అది ఇందులో రికార్డ్ చేసి పెట్టడానికి అయితే లేదు అన్నమాట, యూట్యూబ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల. అందుకని జస్ట్ వాళ్ళ స్టెప్స్ ఒకటే మీకు చూపించి నేను మాట్లాడుతున్నాను. సో డీజే లేకపోవడం వల్ల కొంచెం తొందరగానే డిస్పోజ్ అయిపోతున్నారు అందరూ లేడీస్ అనుకున్నాను. లేకపోతే పూజ అవి ఒక గంట గంటన్నర నడిస్తే ఈ డ్యాన్సులును ఇవన్నీ కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. బట్ ఈసారి కొంచెం అలా డెసిషన్ తీసేసుకున్నారు, ఎప్పుడో అప్పుడు తీసుకోవాలి తప్పదు కదా. నిన్న ఆదివారం పొద్దున్న చండీ హోమం చేసుకున్నారండి కొంతమంది కపుల్స్ మా కాలనీలో. సండే అయితేనే జెంట్స్కి వీలవుతుంది కదా. ఇక ముందు మనం ఆ చండీ హోమం జరిగింది వీడియో చూద్దాము, ఎందుకంటే పార్టిసిపేట్ చేసినా చూసినా కూడా చాలా చాలా పుణ్యం అని అంటారు. నేను వెళ్ళలేకపోయానండి, మా ఇంట్లకి చుట్టాలు వచ్చారు మా మరిది గారు. నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమః. తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంత. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. బ్రహ్మ ప్రావాదిష్మదన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతిః. సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనం చ
ఓం శాంతి శాంతి శాంతి. ఓం జాత వేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదది దుర్గాణి విశ్వానావేవ సింధుః దురితాయగ్నిః తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీ కర్మఫలేషు జుష్టా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. సూర్యో విపశ్చిన్ మనసా పునాదు బ్రహ్మణశ్చోదన్యసి బ్రహ్మణ ఆనీస్థో బ్రహ్మణ ఆవపనమసి ధారిదేయం పృథివీ బ్రహ్మణ మహీధారితమేనే మహదంతరిక్ష ఇవం దాధార పృథివీ పుంసదేవాహం వేద తదహం ధారయాని మామద్వేదోధి విశ్రసతే మేధామనీషే మావిశదాగు సమీచీ భూతస్య భవ్యస్యావరుద్ధి సర్వమాయురయాని సర్వమాయురయాని. శ్రద్ధా సత్యం ధర్మశ్చైతానిమోత్తిష్టంతమనోత్తిష్టంతు మామాగస్త్రీశ్చక్రీశ్చ ధృతిష్ఠ తపో మేధా ప్రతిష్ఠా. శ్రద్ధా సత్యం ధర్మశ్చైతాని మామాహాశిశుః. ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పర్జన్యస్య సుష్మేనోదస్థా అమృతాగుం అను తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరదే. పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం భవామ శరదశ్శతం శృణవామ శరదశ్శతం ప్రప్రవామి. తతో నో ధీహి భేషజం తతో నో మహ ఆవహ వాత ఆవాతు భేషజం శంభూర్మయో భూర్ణో హృదే ప్రణ ఆయోగుంషితారిషద ఇంద్రస్య గృహోసి తన్వా ప్రపద్యే. సగుశ్యాశ్వః సహయన్మే అస్తితేన భూః ప్రపద్యే భువః ప్రపద్యే సువః ప్రపద్యే భూర్భువః సువః ప్రపద్యే వాయుం ప్రపద్యే నా ఆర్తా దేవతాం ప్రపద్యే శ్మానమాఖనం ప్రపద్యే ప్రజాపతే బ్రహ్మకోశం బ్రహ్మ ప్రపద్య ఓం ప్రపద్యే. అంతరిక్షం ఉర్వంతరం బృహదగ్గయః పర్వతాశ్చయయావాతస్వస్య స్వస్తిమాంతయా స్వస్యా స్వస్తి మానసాని ప్రాణాపానో మృత్యోర్మాపాతం ప్రాణాపాశన్నస్తపతు సూర్యః. అహానిశం భవంతు నశ్యగో రాత్రి ప్రతిధీయత శముశానో వ్యచ్చదు శమాదిత్య ఉదేతునః. శివా నశ్యంతమాభవ సుమృఢీకా సరస్వతీ మాతే వ్యోమ సందృశీ విరాజైవాస్పతి వాస్తు మత్వాస్తుమంతో భూయాస్మ మా వాస్తోశ్చిత్మక్యవాస్తు సుభూయాత్ యోస్మాన్ ద్వేష్టియం చ వయం ద్విష్మః. ప్రతిష్టాసి ప్రతిష్టావంతో భూయాస్మా ప్రతిష్టాయాశ్చిత్మక్య ప్రతిష్ట సుభూయాత్ యోస్మాన్ ద్వేష్టియం చ వయం ద్విష్మః. ఆవాతవాహి భేషజం వివాతవాహి యత్రపః స్వగుం హి విశ్వభేషజో దేవానా దూత అభృగీకరణముద్రామ దృశ్య. ఓం హ్రామృదయాయ నమః. శిరసే స్వాహ శిఖాయై వషడే కవచాయుహం నేత్రాభ్యాం వషడే అస్త్రాయ వడ్ ఓం దుం దుర్గాయై నమో నమః. అస్మిన్ మహాలక్ష్మీమావాహయేత్ శ్రియై జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజనితృభ్యో దదాతు శ్రియం వసానా అమృతత్వమాయను భజంతి సత్యసమిధ వితత్యోన్ శ్రియ ఏవైనం తచ్చ్రియామా దధాతి సంతతమృషావషట్కృతం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః. మహాదేవ్యైష విద్మహే విష్ణుపత్నేష ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీం శ్రీయై నమః శ్రీమాత్రే నమః పద్మముద్రాం దర్శయేత్. అయ్యేంతవరకు కూడా ఓం దుర్గాయై నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం దం దుర్గాయై నమః హస్తయోహోర్జ్యం సమర్పయామి. ఓం దం కయానశ్చిత్ర ఆభువధూతి సదావృత సఖా కయాతిష్టయా వృత తస్వా సత్యామదా నామగుంభిష్టో మత్సదంధసః దృఢాచి దారుజేవసు అభీషుణః సఖీనా అవితాజరితృణ శదంభవా స్యూతిభిః వయస్సు వర్ణ ఉపసే దురింద్రం ప్రియమేథ ఋషయోనాథమానాః అపధ్వాంతమోర్నుహి పూర్తి చక్షుర్ముముఖ్యస్మాత్ నిధయేవ బద్ధాన్ శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిష్టావంతునః ఈశానావార్యానాం క్షయంతీశ్చర్షణీనాం
అపోయాచామి భేషజం సుమిత్రాన ఆప ఓషధయ సంతు దుర్మిత్రాః తస్మై భూయా సుర్యోస్మాన్ వేష్టియం చ వయం ద్విష్మః ఆపోషిష్ఠామయో భవస్తాన ఊర్జే దధాతన మహేరణ ఆపో జనయథాచనః పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగుం శమయతో అంతరిక్షగుం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతం శుచగుం శమయతో యౌ శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగుం శమయతో పృథివీ శాంతిరంతరిక్షగుం శాంతిర్యౌ శాంతిరదిశ శాంతిరవాంతర దిశా శాంతిరగ్నిశాంతిర్వాయుశ్శాంతిరాదిత్య శాంతి చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాపశాంతి ఓషధయ శాంతిర్వనస్పదయ శాంతిర్గౌ శాంతి రజా శాంతిరస్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా చండికాయై ఇదం బోల్యజ్ఞ భగవానికి చండీపరా భట్టారికా మాతాకే సుషంజలేన సంపూర్య వర్మణా పరిహిత్య కవచాయః ఇది వరిషేకాపదిష్ట వారిన దర్శనార్థమాగత సర్వాన్ భక్తాన్ ప్రోక్షయేత్. అందరి పైన నీటిని చల్లేసి మీరు వెళ్ళిపోవచ్చు. నీళ్లు చల్లిన తర్వాత అమ్మా అక్షతలు తీసుకొని హోమకుండం చుట్టూరా ఒక ప్రదక్షిణ చేసి మీ మీ స్థానాల్లో నిల్చోండి. ఓ సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా కొన్ని వివరాలతోటి రేపు మళ్ళీ ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్.